नमस्ते वेलकम बैक टू शिवकाशी कॉर्नर ई रोज मीकु कार्तिक मासम स्पेशल कंदा बच्चली कोरनी ओल्डन ट्रेडिशनल पद्धतिलो एला तयार चेसुकोवालो चूपिस्तानु वीडियोनैते इक्कड स्किप चेयकुंडा चूडंडी दीनी कोसम ओक चिन्न कंदा दुंप अलागे नालुगु बच्चली कूर कट्टल्नि तीसुकुन्नानु ई विधंगा कंदनि शुभ्रंगा तरिगि चिन्न चिन्न मुक्कलुगा कट चेसि कोद्दिगा वाटर वेसि स्टव् पैन उडिकिंचुकोवालि कंद मुक्कल्नि मरी मेत्तगा काकुंडा ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్టు ఉడికించుకోవాలి ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఉండేటట్టు ఉడికించుకోవాలి ఈ ఉడికిన తర్వాత ఇందులో బచ్చలి కూరని యాడ్ చేసుకోవాలి బచ్చలి కూరని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ బచ్చలి కూర తొందరగానే ఉడికిపోతుందండి మనకి విత్ ఇన్ 5 మినిట్స్ లో ఉడికిపోతుంది పచ్చలి కూర కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్మాషర్ తో కాని లేదా గరిట తో కాని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోకూడదండి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న కందా బచ్చలిలో ఉసిరికాయంత చింతపండుని నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి చేసుకోవాలి ఈ గుజ్జుని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి 1/4 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం రుచికి సరిపడా salt వేసి దీన్ని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో చిన్న బెల్లం ముక్కని పొడి చేసి వేయాలి బెల్లం మీ ఇష్టమండి తీపి ఎక్కువగా కావాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను ఇలా బెల్లం వేసిన తర్వాత దీన్ని బాగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక బౌల్ లోకి 1 టీ స్పూన్ ఆవాలు ఒక చిన్న ఎండుమిరపకాయ వేసి వీటిని వాటర్ వేసి నానబెట్టుకోండి ఈ ఆవాలు వేయడం వల్ల కందా బచ్చలి కూర చాలా టేస్ట్ వస్తుంది అలాగే చిన్న అల్లం ముక్కని పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇందులో వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి వేరుశనగ ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ చాయ మినపప్పు 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి 2-3 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ కొంచెం ఎక్కువగానే పడుతుందండి సో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కందా బచ్చలి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 టు 7 మినిట్స్ పాటు ఉడికించాలి ఇలా మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ టైం లో అయితే బాగుంటుందండి కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ బాగా వస్తుంది అలాగే కట్ చేసిన పచ్చి మిర్చిని 2-3 వేసుకోవాలి ముందే వేస్తే ఎక్కువగా కుక్ అయిపోయి మెల్ట్ అయిపోతాయండి ఈ టైం లో వేయడం వల్ల కరకరలాడుతూ పచ్చి మిర్చి బాగుంటాయి ఇలా పచ్చి మిర్చి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి 2 మినిట్స్ ఉంచి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందాక ఆవాలు నానబెట్టుకున్నాం కదండి ఆ ఆవాల్ని గ్రైండ్ చేసి ఆ ముద్దని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి వేడివేడి కూరలో వేసినట్లయితే చేదు వస్తుందండి సో పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవాల ముద్దని కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఓల్డెన్ ట్రెడిషనల్ పద్ధతిలో పెట్టిన కందా బచ్చలి కూర సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ